భద్రాచల పట్టణంలో ఈ నెల 12వ తేదీన పారస్య పోస్టు సమీపంలో హోండా అమేజ్ వెహికల్ నెంబర్ TS28D7382 అనే వాహనం అనుమానాస్పదంగా ఉంటే దాన్ని చెక్ చేయడం వల్ల అందులో నిషేధిత గంజాయి 188 కిలోలు పైగా సుమారు 28,22,000 వర్త గంజాయిని స్వాధీనపరచుకొని ముద్దాయిలైనటువంటి కొండపల్లి రవితేజ మరియు నాగూర్ ఇగ్నేష్ రాజ్ అనే ఇద్దరి పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పుడు అప్పటి నుండి కూడా ఇద్దరు ముద్దాయిలు కూడా పరారీలో ఉన్నారు. కేసు యొక్క విచారణలో భాగంగా ఈరోజు ముద్దాయిలైనటువంటి కొండపల్లి రవితేజ మరియు నాగూర్ ఇగ్నేష్ రాజులను అదుపులోకి తీసుకొని వారితో పాటు వారికి సహకరించిన గొల్ల భానుప్రసాద్, మిరియాల విష్ణు, ధారా కార్తీక్, బోరం సాయి కుమార్, మర్రి సమత వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీరి వద్ద నుండి కూడా 18 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నాం. దీని యొక్క విలువ సుమారు 2,73,000 ఉంటుంది. ఇందులో ముద్దాయిలందరూ కూడా భద్రాచల మరియు సారపక్క పరిసర ప్రాంతాలకు చెందినవారు. ఇందులో కొండపల్లి రవితేజ, నాగూర్ ఇగ్నేష్ రాజ్, దారా కార్తీక్, గోల్ల భానుప్రసాద్ వీళ్ళందరూ కూడా బూర్గంపాడు మండలం సారపాకకు చెందినవారు. మిరియాల విష్ణు ఇతను రెడ్డిపాలెం బూర్గంపాడు మండలం. అంతేకాకుండా బుర్ర సాయి కుమార్ మరియు మరి సమతలు కూడా వీరిద్దరూ అశోక్ నగర్ కాలనీ భద్రాచలం. వీరందరూ కూడా ఇటు గంజాయిని సీలేరు మల్కాన్గిరి ఆ ఏరియా నుంచి కొని ఇక్కడి నుండి సారపాకం మీదుగా భద్రాచలం మరియు సారపాకం మీదుగా ట్రాన్స్పోర్ట్ చేసి హైదరాబాద్ ఇతర తదితర ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. కావున వీరందరి మీద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించను. ఇటువంటి అన్నీ కూడా ఎవరైనా సరే ఈ విధంగా వాహనాలలో నిషేధిత గంజాయి కానీ ఇతర వేరే నిషేధిత వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నించినా అంతే